రామీంపేట మండలంలోని తొనిగండ్ల గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారత ప్రధాని మోదీ 8 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంలో రాబోయే 14 రోజులలో సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ అనే నినాదంతో బీజేపీ పార్టీ దేశంలో చేసిన అనేక సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తూ గడప గడపకు వెళ్లడం జరుగుతుందని గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు శివరాములు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ నాయకులు హైకోర్టు న్యాయవేది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బక్కయ్య గారి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, మండల కార్యదర్శులు బాలయ్య, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ మహోత్సవంలో భాగంగా ఈరోజు రామాయంపేట మండలంలోని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు పరిపాలించినటువంటి సందర్భంలో మరి దేశానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధికి మరి కారకం లేనప్పటికీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. 12 రూపాయల ఇన్సూరెన్స్ అయితేనేమి, ఉజ్వల గ్యాస్ అయితేనేమి, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డి అయితేనేమి, మరి అనేక సంక్షేమమైన పథకాలు, మరి వ్యవసాయదారులకు కిసాన్ సమ్మాన్ నిధి అయితేనేమి, ఫసల్ బీమాన్ అయితేనేమి, మద్దతు ధర అయితేనేమి, కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయిందో, మరి ఇంటికొక ఉద్యోగం అని చెప్పేసి, అదేవిధంగా 3 ఎకరాల భూమి అని చెప్పేసి, దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి, నిరుద్యోగ భృతి అని చెప్పేసి, వ్యవసాయదారులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పేసి ఇచ్చిన ఈ ఒక్క హామీని కేసీఆర్ యొక్క వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి కృషి చేయడానికి ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మరి డబుల్ ఇంజన్ సర్కారు రాబోతూ ఉన్నది. మరి ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానము, అదేవిధంగా మరి రాష్ట్రంలో, దేశంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేసి నిన్నటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం కలిపి మా పార్టీ కార్యకర్తలకు ఈ 14 రోజుల కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి మోదీ గారు తమ పరిపాలనలో సేవ, సుపరిపాలన మరియు గరీబ్ కళ్యాణ్ అనే ఒక అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో గ్రామంలోని ప్రతి గ్రామంలోని ప్రతి బూత్లో ప్రతి గడపకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి ఈ పరిపాలన అంశాలని, సేవా కార్యక్రమాలని అందరికీ చెప్పేలాగా ఈ కార్యాచరణ అమలుపరచడానికి ఉద్దేశంతో ఇవాళ మేము ఇక్కడ సమావేశం ఏర్పరచడం జరిగింది. మా కార్యకర్తలకి ఈ విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజున రాంపేట మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ కార్యవాస సమావేశం తొనిగండ్ల 67 బూత్లో హనుమాన్ టెంపుల్ వద్ద చేయడం జరిగింది. ఇందులో ఏవైతే ప్రధానమంత్రి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ అనే దానితో మేము రేపటి నుంచి 14వ తారీఖు వరకు ప్రతి కార్యకర్త మండలం వంటి ప్రతి కార్యకర్త 75 గంటల పనిచేయాలని చెప్పేసి పార్టీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. రేపటి నుంచి చేయడం జరుగుతుంది ఆదేశం రాష్ట్ర జిల్లా ఆధారపడి. అదేవిధంగా ఈ రోజున మండల కార్యవర్గ సమావేశంలో కొన్ని ఏవైతే మండల సమస్య, రైతు రుణమాఫీ కావచ్చు, 70 రూపాయలు కావచ్చు, అదేవిధంగా మళ్ళీ
కొన్ని రకాల అంశాలు అవి తర్వాత మేము అలా తీర్మానం రాయడం జరిగింది జిల్లా పార్టీకి పంపిస్తాం అదేవిధంగా ఈ రోజున పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శులు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు తదనంతరం కొన్ని అంశాలు రాష్ట్ర కార్యవాహక సభ్యులు చెప్పగలరని కోరుతున్నాను।